ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హే ఆనంది, ఒకసారి నీ ఫోన్ ఇటు. నీకెందుకు నా మొబైల్ కావాలి? ఈ మెసేజ్ నా సుందరుడేమీ పంపించి ఉండడు. నా సుందరుడు ఉత్తరాలు తప్పించి ఇంకేమీ పంపడు. అయినా సుందరుడికి నా మొబైల్ నెంబర్ ఎలా తెలుస్తుంది? నీ సుందరుడికి నీ గురించి అన్నీ తెలిసినప్పుడు నీ మొబైల్ నెంబర్ గురించి తెలీదా ఏంటి? నిజంగా సుందరుడే మెసేజ్ పంపించుంటాడా? సరే, ఈ మెసేజ్ నేను తర్వాత తీరిగ్గా చూసుకుంటాను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏంటి సల్మా, బయట చల్లగా గాలొస్తుంది. వెళ్ళు వెళ్ళు, బుద్ధిగా చదువుకోపో, వెళ్ళు. గాయత్రి, నువ్వు నీ సంచిని బాగా శుభ్రం చేసుకో. రెజీనా, నువ్వు ఎక్కువ మెలకువగా ఉండద్దు, నీ అందం తగ్గిపోతుంది. పడుకో పడుకో. ఏంటి ఇంకా అందరూ అలాగే ఉన్నారు? మీ పనులు మీరు చూసుకోండి. మా పనులు మేం చేసుకుంటూ ఉంటే నువ్వేం పని చేస్తావమ్మా? మీకిష్టమైన పనులు మీరు చేసుకుంటున్నప్పుడు నాకిష్టమైన పని నేను చేసుకుంటాను. అన్ని విషయాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తావు. సుందరుడు అనే టాపిక్ వస్తే చాలు, మమ్మల్ని వేరు చేసి దూరంగా ఎందుకు ఉంచుతున్నావు? అదేం లేదు గాయత్రి, నువ్వు అలా అర్థం చేసుకోవద్దు. సర్లే, ముందు నీ మొబైల్ ఇవ్వు, మిగిలినవి తర్వాత మాట్లాడదాం. ఎందుకు? నీ సుందరుడు ఏం మెసేజ్ పంపించాడో మేం కూడా చూస్తాం. నీ మొబైల్ ఇవ్వు. నేనివ్వను. ఇవ్వను అంటే వదిలేస్తామా ఏంటి? మర్యాదగా ఇవ్వు. ఏంటి నువ్వు, ఎప్పుడు చూసినా నా వెనకాలే పడుతూ ఉంటావు. వెనక లేదు ముందు లేదు, ఆ మొబైల్ ఇటువ్వు. ఇవ్వు, అరే ఇవ్వమంటుంటే ఇవ్వు. సరే, ఎంత చెప్పినా మీరు వినరుగా. ఇప్పుడు ఏంటి, ఈ మొబైల్ కావాలి అంతేగా? ఇదిగోండి తీసుకోండి, చక్కగా మెసేజ్ని మీరే చదువుకోండి. ఇదేంటిది, ఫోన్ తీసుకొని ఇంతసేపు అయింది, ఈ పాటికి ఆడుకోవడం మొదలు పెట్టేవాళ్ళుగా వీళ్ళు సైలెంట్గా ఉన్నారేంటి? ఏంటి మీరందరూ అలా చూస్తున్నారు? ఏముంది ఆ మెసేజ్లో? గుడ్ నైట్. ఏంటి, అదే ఉందా? అదే ఉంది, అది కూడా ఫార్వర్డ్ మెసేజ్. ఏది, ఒకసారి మొబైల్ ఇటు. ఎందుకే నీకు మొబైల్? ఇవ్వమన్నాను కదా, ఇవ్వు. ఈ మెసేజ్ నీ సుందరం నుంచి రాలేదు. మరి ఎవరు పంపించారు? అశ్విన్. అశ్విన్ మెసేజ్ పంపించాడా? ఇదిగో నువ్వే చూడు. వెన్నెల కాంతి బాగా మెరవాలి, చల్లని గాలి వేగం పెరగాలి, కమ్మని కళ్ళే నీకు రావాలి, నిద్రలో జరిగిపోయిన నిన్నని నేడుని మరచిపోయి ఈ రేయి తర్వాత రేపటిని నవ్వుతూ మొదలు పెట్టాలని కోరుకుంటూ గుడ్ నైట్. కవిత బానే ఉంది, కానీ ఫార్వర్డ్ చేసిన కవిత. అసలు ఈ టైంలో నాకు మెసేజ్ ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడో తెలియాలంటే వెంటనే అశ్విన్కి ఫోన్ చేయాలి. చేసిద్దాం. అయ్యయ్యో వద్దు తల్లి, ఆ పని మాత్రం చేయొద్దు. ఆనంది, నువ్వంటే అశ్విన్కి ఇష్టమేమో. ఏయ్ సల్మా, ఎందుకు అలా అంటున్నావు? ఏమీ లేదే,
నువ్వడిగావని ఆ వర్మతో ఫైట్ చేయడానికి సిద్ధమైపోయాడు. నువ్వు ఎన్ని మాటలన్నా నిన్ను తిరిగి ఒక్క మాట కూడా అండు. అందరిలోనూ నీకు ఫేవర్గానే మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏదో డౌట్ వచ్చి అడిగానంతే. నీకు నువ్వు ఏదంటే అది ఊహించుకోవడమేనా? అశ్విన్ అలాంటి మనిషి కాదు. మా కంపెనీలో నన్నే కాదు, అందరి విషయంలో అతను అలానే ఉంటాడు. ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడడు, అందరికీ సహాయం చేస్తాడు. అలాంటి మనిషి గురించి తప్పుగా మాట్లాడడం పాపం కదా. ఇంకెప్పుడు అలా అనకు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నా మాకు మాత్రం ఆ అశ్విని మెసేజ్ పంపించడం వెనకాల ఏదో ఉద్దేశం ఉందని అనిపిస్తుంది. వద్దే, నాకు అలా మాట్లాడితే అస్సలు నచ్చదు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకు సల్మా. ఏ సల్మా, ఎందుకే నోటికొచ్చినట్టు మాట్లాడతావు? ఆనంది, నువ్వు ఫీల్ అవ్వకు. అదేదో నిన్ను ఆట పట్టించడానికి అలా అందిలే. దయచేసి ఇంకెప్పుడు ఆట పట్టించడానికి కూడా ఇలా మాట్లాడకండి. నాకు చాలా బాధగా ఉంటుంది. సరే సరే, ఇంకెప్పుడు ఎవ్వరూ నిన్నలా అనరు, ఓకేనా? ఇప్పుడు అశ్విన్కి నువ్వేం రిప్లై ఇస్తావు? మెసేజ్ కూడా రాలేదంటే ఆ మెసేజెస్కి బదులేమీ ఇవ్వక్కర్లేదు. రేపు కంపెనీలో నేరుగా అశ్విన్తోనే మాట్లాడతాను. నువ్వు నేరుగా మాట్లాడితే మాట్లాడుకో, కానీ మెసేజ్కి ఏదో ఒక బదులు ఇవ్వడం మినిమం కర్టసీ. లేకపోతే అవతలి వాళ్ళు మనం వాళ్ళని పట్టించుకోవట్లేదు అనుకుంటారు. అలానా? అయితే ఇప్పుడు దీనికి బదులు మెసేజ్ ఏం పంపించాలి? ఏముంది, గుడ్ నైట్ అని పంపించాలి అంతే. నాకు పంపించటం రాదే. అంతే కదా, నీ తరపున నేను మెసేజ్ చేస్తాను. సుందరుడి నుంచి మెసేజ్ ఏమోనని చాలా ఎక్స్పెక్ట్ చేశా, బాగా డిసప్పాయింట్ అయ్యా. నేను పడుకుంటానబ్బా. థ్యాంక్ యూ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్ అంటే అదేమైనా తినే స్వీటా? అందమైన కలలు రావాలని విష్ చేసినట్టు. ఇదిగో. థ్యాంక్ యూ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఎస్ ఎస్ ఎస్. రే అశ్విన్, నీ గోల్డెన్ డే స్టార్ట్ అయిపోయారా? Yes.